కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరాం పర్యటించారు. అదే విధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హాలహర్వి మండలం బాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభించి అనంతరం రైతు భరోసా కేంద్రం శీతల పాల కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరాం మాట్లాడుతూ ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం మరియు శీతల పాల కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారుగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. బాపురం గ్రామ నూతన సచివాలయానికి 40 లక్షల వ్యయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసం అంచనా విలువ సుమారు 17 లక్షల 25 వేల వ్యయం మరియు శీతల పాల కేంద్రానికి సుమారు 14 లక్షల 75 వేల వ్యయం ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంది, మహిళలకు ఎక్కడా లేని విధంగా పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో 1,32 లక్షల మందికి బియ్యం కార్డు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ బీమా మంజూరు అయ్యిందన్నారు. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంటే ఒక బాపురం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభోత్సవం జరిగింది. చాలా బ్రహ్మాండమైన ప్లేస్, బ్రహ్మాండమైన వాతావరణం బాగుంది. అందరికీ అనుగుణంగా అందరికీ మంచి ప్లేస్ ఇక్కడ ఈ సచివాలయం చాలా నిర్మించినందుకు గ్రామ చెల్లమ్మకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి పెద్ద పీట వేశాడంటే మొట్టమొదటిసారిగా మన అక్క చెల్లెమ్మలకి పెద్ద పీట వేశాడు. మీకు తెలుసు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, మా తాత బాగుండాలి, మా రైతన్నలు బాగుండాలి, మా ఆవు బాగుండాలని చెప్పేసి ఆయన పాదయాత్రలో మన కష్టాలు తెలుసుకొని ఇంత